శ్రీకృష్ణ అందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని దీవెనలు పొందండి. నజరేసు నామములో మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేడున బైబిల్ అంశముగా నీరు రక్తము పరిశుద్ధాత్మ. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఈరోజు బైబిల్ ధ్యానాంశముగా చదువుకుందాం. నీళ్ళ ద్వారానో రక్తం ద్వారానో వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, త్రేక దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రభువా, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీవు నాతోనూ నీ ప్రేమైన బిడలతో మాట్లాడండి. సాతానుకు అపజయము, నీ నామముకు మహిమ కలిగించండి. చేరి వచ్చిన ప్రతి బిడను స్వస్థపరిచి, సమాధానపరిచి, నెమ్మదిపరచమని, నీ మహిమతో మమ్మలందరినీ నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రణామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. 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 క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నిన్న బైబిల్ అంశముగా మనం గమనించినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును మనం చూస్తే, 7వ వచనం చూద్దాం. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు. సాక్ష్యమిచ్చేది ఎంతమంది అంట? ముగ్గురు సాక్ష్యమిస్తూ ఉన్నారు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. కాబట్టి నీరు రక్తము పరిశుద్ధాత్మ. ఇక్కడ మనం గమనిస్తే ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఒకటేనంట. కాబట్టి దేవుని యొక్క మర్మాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే త్రిఏక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు పేరు. ఇకపోతే దేవుడు 3 భాగాలు, అలాగే ఆయన కుమారుడైన లేక కుమారులమైన మనము కూడా 3 భాగాలే, శరీరము, జీవము, ఆత్మ. తెస్సలోనికి రాసిన పత్రికలో తెలియచేస్తాడు, మీ ఆత్మయు శరీరమును జీవమును ప్రభు యేసు రాకడయందు నిందారహితంగా ఉండండి అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ ఉన్నాడు. మీ ఆత్మయు జీవమును ప్రభు యేసుక్రీస్తు రాకడయందు ఎలా ఉండాలంట? నిందారహితంగా. చదువుతాను చూడండి, 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడు మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచాలా అనేది ఇక్కడ వాక్యం. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా అనేది. మన తండ్రి పరిశుద్ధుడు, ఆయన కుమారులమైన మనము కుమారులు, కుమార్తెలు. ప్రేమైన వారలారా, మామూలుగా మనం గమనించినట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి అనేది బైబిల్ యొక్క తాత్పర్యం. అందుకే తెలియచేస్తున్నాడు, సమాధానకర్తయగు దేవుడే. ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చినాడు? సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు. సమాధానం, ఎక్కడన్నా సమాధానం ఉందా లోకంలో? లేదు. ఎందుకు లేదో, సాతాను సమాధానాన్ని తీసివేసి అసమాధానాన్ని కలగచేసింది. సమాధానాన్ని తీసివేసి అశాంతిని కలగచేసింది. ప్రేమైన వారలారా, మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. ఆయన మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆయన మనం ఏం చేస్తాడంట? సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు అనేది వాక్యం.
మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా అసలు ఆయన బిడ్డలము లేక కుమారులము లేక కుమార్తెలము లేక ఆయన సంతానమైన మనము ఆయనకున్న అధికారాలు ఏమున్నాయో, ఆయనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయో, ఆయనకు ఎంత మహిమ ఉందో, ఆ మహిమ అంతటికీ మనము వారసులం. అయితే ఈ లోకములో మనము దుఃఖముతోనో వేదనతోనో భయముతోనో ఆందోళనతోనో మనము జీవిస్తున్నామని చెప్పేసి ఆ యొక్క ప్రసంగి గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ప్రసంగిలో 4వ అధ్యాయం తెలియచేస్తున్నాడు. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధములైన న్యాయక్రియలను గురించి నేను యోచించి తిని ఆ యొక్క ఆ ప్రసంగి రాస్తూ ఉన్నాడు. ఆ సల్మాన్ మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు సూర్యుని కింద న్యాయక్రియలంట. ఇక్కడేమో మనకేం చేస్తాడో తెసలోనికి రాసిన పత్రికలో ఆయన ఏం చేస్తాడంట, సమాధానకర్తయగు దేవుడే. ఆయన సమాధానకర్తయగు దేవుడు అంట. మరి సమాధానకర్తయగు దేవుడైతే మనకు కూడా ఆయన కుమారులమైన మనకు సమాధానం ఇవ్వాలి కదా, ఇవ్వాలా. ఆయన ఆస్తిపరుడైతే మనకు ఆస్తి ఇవ్వాలి కదా, ఇవ్వాలా. ఆయన స్వరూపం మనకు, ఆయన పోలిక చొప్పున పుట్టిన బిడలకు, ఆయనకున్నది పరలోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా అంటే ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు అవన్నీ కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియచేస్తాడు దేవుడుకున్న. అదంతా మనకి ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఈ లోకంలో మన సంతానము మనకు జన్మించిన కుమారులనుకో కుమార్తెలనుకో మన ఆస్తిని అంతా వాళ్ళకి ఇస్తామా, ఇవ్వమా? ఇచ్చేస్తాం. మనం ఇవ్వకున్నా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు హక్కుదారులు, వారు స్వాస్థ్యముకు అర్హులు, వాళ్ళు ఈ లోకంలో తల్లిదండ్రుల ఆస్తికి కుమారులు అర్హులు. ఆటోమేటిక్గా ఇదిగో తండ్రి ఆస్తి కుమారునికి వస్తుంది. అదేవిధంగా పరలోకపు యొక్క తండ్రి ఆస్తి ఆటోమేటిక్గా మనకు కూడా రావాలా. ఆ పరలోకములో ఉన్న ఆత్మీయ వరాలైతేం, ఆత్మీయ ఫలాలైతేం, సమాధానమైతేం, నెమ్మది అయితేం, శాంతి అయితేం, ఏదైతే కానీ నీ చిత్తమ పరలోకంలో నెరవేరునట్లు అవన్నీ భూమి మీద నెరవేరును గాక. మరి ఎలా నెరవేరుతున్నాయి, నెరవేరుతున్నాయా, నెరవేరడం లేదో కారణం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు ప్రసంగి అంటే, సూర్యుని క్రింద జరుగు వివిధమైన న్యాయక్రియల గురించి నేను సూచితనే. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక బాధించేవారు ఒకరున్నారు. బాధించేవారు ఒకరు, బాధింపబడేవారు ఇంకొకరు. బాధించేవారు ఎవరు, సైతాను. అది మనకు కీడు కలగ చేస్తుంది, దొంగ దొంగతనమును హత్య నాశనం చేస్తుంది. అయితే బాధింపబడే వాళ్ళు మనము ఎలా, మనము దేవుని కుమారులమే, దేవుని స్వరూపమే, దేవుని పోలికే, దేవుని యొక్క సంతానమే. ఆయన మహిమ, ఆయనకున్న మహిమ మనకి ఇవ్వాలని ఆయన స్వరూపాన్నే మనకిచ్చిన దేవుడు. అయితే ఆ యొక్క స్వరూపాన్ని మనం ఎందుకు పోగొట్టుకున్నాము అనేది మనం చూస్తే, సాతాను ఆ స్వరూపము మనకు అందకుండా మనకేం చేస్తుంది, మన మనోనేత్రాలకు గ్రుడ్డి తనము కలగ చేస్తున్నట్టుగా దైవ వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రసంగి వాపోతున్నాడు, అయ్యో దుఃఖపడుతున్నాడు. ప్రసంగి ఆ రోజులలో దుఃఖపడినాడు, వాపోయినాడు. ఈ రోజులలో కూడా ప్రతి ఒక్కరు, భూగోళంలో జీవించే ప్రతి మానవుడు, 7 ఖండాల్లోని ప్రతి ప్రజలు, ఎవరైనా సరే నరుడు, అందరూ ఇదిగో అనుభవిస్తున్నారు. ఏమనుభవిస్తున్నారు, వివిధమైన సూర్యుని కింద జరిగే విధమైన అన్యాయక్రియలు, అన్యాయక్రియలు, అందరూ అన్యాయక్రియలు భరించలేకపోతూ ఉన్నారు. బాధింపబడేవాడు బాధిస్తూ ఉంటే సాతాను రోగాలు పెడుతున్నాడు, సమస్యలు పెడుతున్నాడు, కష్టాలు పెడుతున్నాడు, ఆందోళన పెడుతున్నాడు, వేదన పెడుతూ ఉన్నాడు. వీటన్నిటి నుంచి విడుదల కొరకు అయ్యో ఈ జీవితం వద్దబ్బా అన్నంత నిరాశలో జీవిస్తున్న మానవులమైన మనము, ఆదరించు వారు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు. ఎవడు బలవంతుడు, సైతాను బలవంతుడుగా ఉన్నాడు. ఒకనొకప్పుడు ఆ ప్రధాన దూత దేవుణ్ణి ఎప్పుడైతే ఎదిరిస్తాడో, ఎదిరించిన మరుక్షణమే అతడు త్రోసివేయబడినాడు. అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, భూలోకమంతటి తన హస్తగతం చేసుకొని సృష్టిలోని ప్రజలందరినీ బాధిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఇక్కడైతే తెస్సలోనికి రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు,
సమాధానకర్తయగు దేవుడే. మరి పాత నిబంధనలో సమాధానం లేదని చెప్పేసి ఆ దైవ దాసుడు తెలియచేసినాడు, ఆ యొక్క సల్మోన్ మహారాజ్ తెలియచేసినాడు. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో తెలియచేస్తున్నాడు, ఇక్కడ నీకు సమాధానం ఇస్తానంటాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, మీ ఆత్మయు శరీరమును జీవమును ప్రభు యేసు రాకడయందు నిందారహితంగా పెడతాను అని చెప్పేసి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. నింద ఎవడు మీ మీద నింద ఏవి అంటే ఆయన యొక్క స్వరూపాన్ని మీకు ఇస్తాడు. ఆయన స్వరూపం ఎంత, మూడు భాగాలు మనం చదువుకున్నాం. శరీరము ఆయన ఏది, ఆయన మీ ఆత్మయు జీవమును శరీరమును ఈ మూడిటిను నిందారహితంగా పెడతాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. మనం చదువుకున్న వాక్యాన్ని చూస్తే యోహాను సువార్త 1:6 నీల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈ క్రీస్తు మానవులకు ఉన్న అసమాధానాన్ని తీసివేయడానికి మానవులను జల్లిస్తూ ఉన్నా లేక బాధ పెడుతూ ఉన్నా లేక హింసిస్తున్నా లేక సర్వనాశనం చేస్తూ ఉన్నా ఆ యొక్క సాతాన్ను తలా చితక కొట్టడానికి, సాతాన్ను ఓడగొట్టి ఆ యొక్క సైతాను బారి నుండి బాధ నుండి మనలో తప్పించడానికి ఆయన ఈ లోకంలోనికి, అంటే త్రైక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కుమారునిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎలా వచ్చినాడనేది మనం గమనిస్తే ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎలా వచ్చినాడో, నీల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయన. నీళ్ళు రక్తం ద్వారా వచ్చినాడట, నీళ్ళు రక్తం. ఈ దేవుడు కూడా సర్వ కోటి మానవుల పాపాల కొరకు ఆయన దైవత్వాన్ని వదులుకొని ఈ లోకములో మానవ రూపముగా ఎదిగో ఆయన, మనం ఎలా జన్మించినామో అలాగనే ఎలా జన్మిస్తుందో లోకమంతా, అలాగే ఆయన కూడా తల్లి గర్భములో నుంచి నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే. కాబట్టి అనగా యేసు క్రీస్తే, ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చాను. వీళ్ళు ఎంత వచ్చినాడో, నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చాను. ఇప్పుడు ఏసైన మనం చూసినాం ఆయన జన్మించిందే లేదో, ఆత్మ చెప్తూ ఉంది నువ్వు నేను నమ్మాలా. బైబిల్ గ్రంథం ఆత్మ ప్రేరితమైనది, ఈ ఆత్మతో వ్రాసిన ఈ గ్రంథాన్ని మనము నమ్మాలా, ఆయన విశ్వసించాలా, ఆయన సన్నిధికి రావాలా, మార్మనసు పొందాలా, పాపక్షమాపణ పొందాలా, ఆయన సన్నిధానంలో మనం ఆశీర్వాదం పొందాలా, బాప్తిసం తీసుకోవాలా, సాతాన్ నుంచి విడుదల పొందాలా, క్రీస్తుకు నిజవారసులుగా సాతాను బాధ పెట్టిన స్థితిలోకి మనం రావాలా. అయితే ఇక్కడ సాతాను బాధ పెడుతూ ఉంది అని చెప్పేసి ప్రసంగి తెలియచేసినాడు కదా, అవును తెలియచేసినాడు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు కూడా మనకు ఒక వాక్యాన్ని మత్తయి సువార్తలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకుని వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని చెప్పేసి వాక్యము మనకి ఆదరణ కలగ చేస్తుంది. ఇక్కడ ఏముందంట, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకునడి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి కాడికి వస్తామో, ఆయన సన్నిధానంలో నేర్చుకుంటామో, ఆయనకు విధేయత చూపుతామో, ఆయన అప్పుడు మనకేమిస్తాడో, మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏం దొరుకుతుందంట, మన ప్రాంతానికి విశ్రాంతి. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనము గమనించినట్లయితే క్రీస్తులో ఉన్న బిడలకు విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది అంటున్నాడు. ఇంకా మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే 5:4 చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించాలా, లోకములో ఉండే రోగాలైతే, సమస్యలైతే, బాధలైతే, కష్టాలైతే, వేదన అయితే, భయమైతే, ఆందోళన అయితే,
వీటన్నిటి నుండే క్రీస్తును నమ్మిన బిడలు జయింపబడాలి అనేది ఇక్కడ వాక్యం. మరి జయింపబడుతున్నారా? పడడం లేదో, కారణం నీకు బైబిల్ సరిగా అర్థము కాకపోవడమే. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. సత్యము, సత్యం అంటే ఎవరు? ఆయనే. నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ సత్యస్వరూపే మనములను స్వతంత్రులుగా చేస్తాడు. స్వతంత్రుడు అంటే ఏంటి? సాతాను బంధకంలో నుంచి విడిపిస్తాడు, సాతాను యొక్క చెరలో నుంచి మనల్ని విడిపిస్తాడు. సాతాను పెట్టే రోగము లేక బాధ లేక కష్టము లేక కన్నీరు లేక వేదన లేక భయము లేక దుఃఖము లేక ఆందోళన, ఈ ప్రతి విధమైన సమస్య నుంచి మనముల విడిపిస్తాడు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈయన నీళ్ళ ద్వారానో రక్తం ద్వారానో వచ్చినాడు. ఎప్పుడు ఈయన మనకు ఆ యొక్క స్థితిని మనకు విడిపించినాడంటే, మనం ఇక్కడ మనము గమనించినట్లయితే యోహాను సువార్తలో చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 34వ వచ్చిన ఒక మాట చదువుకుందాం. సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెనో, వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. సైనికుల్లో ఒకడు సిలువపై ఉన్న ఆ దేవాది దేవుణ్ణి, ఆ యొక్క సిలువధారిని, లోక పాపాలు మోసుకొని పో గొర్రె పిల్లను, ఆ దేవాదేవుని ఏం చేసినాడంటే, ఇక ఇంకా ఆయన బ్రతికున్నాడా చనిపోయినాడా చూద్దామని ఆయన బల్లెముతో, ఆయన ఎక్కడ పొడిచినాడంట, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచను, ప్రక్కన పొడిచినాడు పక్కలో. అప్పుడు ఏం కారింది? నీళ్లును రక్తమును కారినట్టుగా చూస్తున్నాం. ఈయన జన్మించేటప్పుడు ఎలా వచ్చినాడో, నీళ్ళ ద్వారానో ఏది రక్తం ద్వారానో ఈయన జన్మించినాడు. మానవులమైన మనమందరం కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉమ్మనీరు రక్తం ద్వారానే బయటకు వస్తాం. అయితే ఈయన మానవ రూపముగా వచ్చి ఈయన ఏం చేసినాడు, ఆ యొక్క సిలువధారి ఏం చేసినాడు, ఆ సిలువలో సాతాను యొక్క తల చితకత కొట్టినాడు అని చెప్పేసి దైవ వాక్యము మనకు ఆదరణ కలగ చేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడలారా, దేవుని సంతానమా, దేవుని యొక్క బిడలి ఎలా ఉండాలా అంటే ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. మరియు ఆది కాండములు మనం చూస్తే 3వ అధ్యాయంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదనో, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో సాతాను, సాతాను మనం ఏం చేస్తున్నాం, తల మీద కొట్టాలంట. ఎవరు కొట్టాలా? స్త్రీ సంతానము. ఆ స్త్రీ సంతానమే ఈ మెస్సియా. ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారాకే మనకు పాప ప్రక్షాళన, ఆ రక్తం ద్వారానే మనకు ఏమొచ్చింది, భూగోళమంతటికి ఆ దొంగ దొంగతనము హత్య నాశనం చేయకుండా యోహాను సువార్త 10:10లో తెలియజేస్తాడు. దొంగ దొంగతనం హత్య నాశనం చేయకుండా మనకేమిచ్చినాడో, ఆయన విశ్రాంతినిచ్చినట్టుగా, నెమ్మదిచ్చినట్టుగా, సమృద్ధి ఇచ్చినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. చదువుతాను చూడండి, యోహాను సువార్త దొంగ చేసే పని ఏముంది, యోహాను సువార్త 10:10లో ఏం చేస్తున్నాడో, దొంగ దొంగతనం హత్య నాశనం చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేసినాడు, సాతాను ఏం చేసింది, దొంగతనం హత్య నాశనం చేస్తున్నాడుగా. అది సృష్టిలో ఎవరిని వదిలిపెట్టలా, 7 కంటలో ఉన్న ప్రజలందరినీ బాధ పెడుతుంది. ఈ నాశనం నుంచి ఆ సిల్వధారి ఆ యొక్క ఆది కాండంలో తెలియచేసినాడు, అది తల మీద కొట్టును అని చెప్పేసి తల ఆ యొక్క లేఖనం ప్రకారం ఏం చేసినా అంటే, మత ఇప్పుడు మనం చూద్దాం యోహాను సువార్త 10:10 గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధిగా కలుగుటకు ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, దేవుని సంతానమా, ఇదిగో దేవాలయంలో దేవుడు, ఇదిగో ఎన్ని భాగాలు, దేవుడు 3 భాగాలుగా ఉన్నాడు, శరీరము జీవము ఆత్మ.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మానవుడు మూడు భాగాలుగా ఉన్నాడు, దేవుడు మూడు భాగాలుగా ఉన్నాడు. ఇకపోతే దేవాలయము కూడా మూడు భాగాలుగా ఉన్నట్టు కూడా వాక్యము సెలవిస్తూ ఉంది. దేవాలయం కూడా మూడు భాగాలుగా ఉన్నట్టుగా మత్తయి సువార్తలో తెలియచేస్తున్నాడు. వార్త 24వ అధ్యాయంలో ఆ దేవాదేవుడు మనకు ఏమని తెలియచేస్తున్నాడో గమనించండి. 23వ అధ్యాయము మనము 16 వచనాన్ని మనము చూసినట్లయితే ఆ ఒక సందర్భంలో ఆ దేవాదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 23:16లో ఏం తెలియజేస్తున్నాడో చూడండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము గమనించినట్లయితే ఆయన దేవాలయం కంటే గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ పోతే మత్తయి సువార్తలో మనము చదువుకున్న చదువు ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2లో చూద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను లేకుండా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో, రాతి మీద రాయి లేకుండా పడగొడతాను ఈ దేవాలయాన్ని అంటున్నాడు. ఇది ఎక్కడి మాట? దేవాలయము దేవాలయాన్నే పడగొడతాను అంటున్నాడు. కారణం, నీవు నేనే ప్రేమైన దేవుని బిడలారా, ఆ యొక్క సృష్టికర్తను మరిచి స్పష్టమును సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవాలయము పడగొట్టబడవలసి వచ్చిందని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఆ దేవాలయము ఎవరో నీవే, ఆ దేవాలయము నేనే, ఆ దేవాలయము యేసే, ఆ దేవాలయం అని చెప్పేసి ఆ దేవాలయాన్ని గురించి కూడా దేవుడు మనకిక్కడ తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుడు దేవాలయాన్ని గురించి ఏం తెలియచేస్తున్నాడో మనము గమనిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూస్తే, ప్రేమైన వారలారా, దేవుని సన్నిధానంలో మనము గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూద్దాం. దేవాలయం యేసు, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం, యేసు ఈ దేవాలయంను పడగొట్టి 3 దినంలో దీన్ని లేపుదునని వారితో చెప్పాను. దేవాలయాన్ని పడగొట్టాలంట, 3 దినాల్లో లేపుతాడంట. ఇది ఎక్కడి మాట? ఆ యొక్క దేవాలయము అంటే అది 3 భాగాలే, దేవాలయం కూడా 3 భాగాలే. దేవాలయం ఆయనే దేవాలయము, ఆ దేవాలయం నీవే, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 భాగాలు, నీవు 3 భాగాలే. ఇకపోతే ఆ యొక్క త్రీక దేవుడు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకు తెలియచేస్తున్నాడు, నేనే దేవాలయము, ఈ దేవాలయము రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడుతుంది అన్నాడు. అయితే ఇక్కడ ఏం చేసినాడు? యోహాను సువార్తలో తన శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో లేపుతానని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, యేసును నమ్ముకోండి. నీకు ఏ స్థితిలో ఉన్నావో, నీ కష్టంలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, భయంకరమైన స్థితిలో ఉన్నావా, భయపడవలద్దు. యేసు సాతానేక నీ మీద ఏది నిన్ను జల్లించడానికి దానికి అవకాశము లేదు. పాత నిబంధనలో ప్రసంగిలో ఆదరణకర్త లేకపోవచ్చు, ఆదరించువాడు లేడు అని చెప్పేసి ఆ పాత నిబంధనలో తెలియచేసినాడు. ఆదరణ లేదు మానవులకు అని చెప్పేసి ప్రసంగి 4వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. ఆ యొక్క బాధ పెట్టేవాడు బలవంతుడు అని తెలియచేస్తూ ఉంది. అయితే నూతన నిబంధన లేక వచ్చే లోపల ఆ బలవంతుణ్ణి అంటే సాతాన్ను లేక ఆ సర్పాన్ని లేక మనల్ని బాధ పెట్టే ఆ యొక్క దురాత్మను ఆయన ఏం చేసినా అంటే సిలువలో ఓడగొట్టి మనకు దానిపై అధికారం ఇచ్చినాడు. దాని తల చితక కొట్టి మనకేమిచ్చినాడు? మనకున్న ప్రయాసాన్ని, వేదనను, సమస్యను, బాధను, కష్టాన్ని, కన్నీటిని తుడిచినాడు. నమ్ముదామా యేసును? కాబట్టి ఏ రోజు నువ్వు యేసును గిన విశ్వసిస్తే నీవు నూతన సృష్టి. ఇదిగో పాతవి గద్దించను, సమస్తము క్రొత్తవాయను అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది.
యేసుని గన విశ్వసిస్తే నువ్వెలా ఉండి లోకంలో ఏది కూడా నీకు ఎదురు లేకుండా నీవు జీవించే స్థితి ఆ నజరేయుడు దయచేసినాడు. యేసుని గన విశ్వసిస్తే ఆయనకున్న సర్వాస్తులు నీవు పొందడానికి, ఆయనకున్న సర్వాస్తులు అంటే ఆయనకున్న అధికారం, ఆయన పరలోకంలో ఉన్న అధికారాన్ని, ఆయనకున్న ఆ అధికారాలు ఏమేమి అధికారాలు ఉన్నాయి, ఆయనకు ఆత్మీయ వరాలు ఉన్నాయి, ఆత్మీయ ఫలాలు ఉన్నాయి, ఆ వరాలకు నీవు కూడా అర్హుడవే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, సాతాన్ను మీ పాద పీఠం కింద శీఘ్రంగా చితక తొక్కించడి అని చెప్పేసి మా ఇదిగో ఆ యోహాన్సు వార్త కాదు, రోమీలకు రాసిన పత్రిక 16:20 స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, ఏ రోజులలో దేవుడు మనకు సర్వాధికారం ఇచ్చినాడు సిలువలో. సాతాన్ని నేమీ చేయలేదు. అది నిన్ను బాధ పెట్టడానికి కానీ కష్టపెట్టడానికి కానీ రోగాలు పెట్టడానికి కానీ అవకాశములు లేదు. అయితే నువ్వు బాధపడుతున్నావు, రోగంతో ఉన్నావు, సమస్యతో ఉన్నావు. అయితే ఈ కారణం నువ్వు యేసుని ఎరగకపోవడమే, యేసు ప్రభుల వారి యొక్క రక్తం ధరికి రాకపోవడమే. వచ్చిన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతాం. అయితే వచ్చిన వాళ్ళందరూ ఆ యొక్క సత్యాన్ని సరిగా గ్రహించక, ఆయన యందు విశ్వాసం ఉంచక, ఆ రక్తధారి ఆ యొక్క నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రహించక మనం ఏమైపోతున్నామంటే ఆ సాతాను బంధకంలో పడిపోతున్నామని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. నమ్మదామా యేసును, ఆయన రక్తం ధరికరా, ఆయన నిన్ను నన్ను ఆదరించే దేవుడని దాయి వాక్యము సెలవిస్తుంది. ఒక మాట చదువుకొని ముగిద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను దుష్ట పరిపాలనలోండి, ఏది చిత్త మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించను అని గాలతీయులకు రాసిన పత్రిక 1:4 స్పష్టంగా తెలియచేస్తుంది. దుష్టుని పరిపాలనలోంచి పాత నిబంధనలో విమోచింపబడలేదు, నూతన నిబంధనలో నీవు దుష్టుని పరిపాలన నుంచి విమోచింపబడినావు. నీకు ఎదురే లేదు, నిన్ను సైతాన్ ఏమీ చేయలేదు. కాబట్టి యేసును నమ్ముకో, నిత్య జీవాన్ని ఈ లోకంలో నీవు జీవించే కొద్ది కాలము పొంది శాశ్వత పరలోకములో నిత్య జీవము పొందుదుము గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, రక్తం ద్వారాను నీళ్ళ ద్వారాను నీ వచ్చినావు నాయన. మేము కూడా రక్తం ద్వారా నీళ్ళ ద్వారానే ఈ లోకంలోకి అడుగు పెడుతున్నాం ప్రభువ. యేసో, నీలో పరిశుద్ధాత్మ ఉంది, మాకు కూడా పరిశుద్ధాత్మ ఇచ్చినావు నాయన. నీ స్వాస్థాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రములు. సాతానుపై విజయము, రోగములపై విజయము, సమస్యలపై విజయము నాయన నామములు కలుగును గాక. అంధకార సంబంధ చీకటి శక్తులను, సాతాను శక్తులను, దయ్యపు శక్తులను బంధిస్తూ ఉన్నాను ప్రభువా. నీవే తండ్రి, ఆదరించండి ఈ దేవాలయంలో తండ్రి. అంటే శరీరం అనే దేవాలయంలో నీవుంటున్నావని, మీరు దేవుని ఆలయము కాదా అని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును ప్రభువా, నేను నమ్మిన బిడలు ఇదిగో తలగా ఉంటారు, తోకగా ఉండరని సెలవిస్తూ ఉంది లేఖనం. కాబట్టి మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించమని, సాతాను నుంచి విడిపించమని, రోగముల నుంచి, సమస్య నుంచి, ప్రతి విధమైన కీడు నుంచి విడిపించి కాచి కాపాడమని, చేరువచ్చిన బిడలందరినీ దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమన దేవుని బిడలారా, మీ అందరికీ నా వందనాలు.